ప్రైజ్ ద లార్డ్. పెందలకడ వాగ్దాన ప్రార్థన సమయం. నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి వందనములు. ప్రతి ఒక్కరూ తమకు పుట్టబోయే బిడ్డకు అమ్మాయి అయితే ఫలానా పేరు, అబ్బాయి అయితే ఫలానా పేరు అని అనుకుని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో అనేక మందికి పెట్టబడిన ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. అలాగే మనం కూడా మన బిడ్డలకు అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా పేరు పెట్టాలి. అయితే క్రీస్తుపురం 720 సంవత్సరముల క్రితమే ప్రభు ప్రవక్త యెషయా ద్వారా ప్రవచనాత్మకంగా మనకు అనుగ్రహింపబడిన శిశువు పేరు నిర్ణయించాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని 5 పేర్లు కలిసిన ఒక పేరుగా దేవుడు ఆయనకు పేరు నిర్ణయించాడు. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన విషయం. మనకు అనుగ్రహింపబడిన శిశువు, కుమారుడు ఇన్ని సద్గుణాలు గలవాడుగా ఉంటాడు అని దేవుడు ముందే నిర్ణయించాడు. దేవుడు సమస్తమును జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరిచి నిర్ణయించుకున్నాడు. మానవాళిని రక్షించడానికి తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపాలని జగత్తు పునాది వేయడానికి పూర్వమే నిర్ణయించబడింది. ఇప్పుడు మన కొరకు అనుగ్రహింపబడిన శిశువుకు ఉన్న 5 రకాల గుణాలను గురించి ఆలోచిస్తే, మొదటిది ఆశ్చర్యకరుడు. అవును, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జన్మ ఆశ్చర్యకరం, ఆయన పరిచర్య ఆశ్చర్యకరం, ఆయన చేసిన అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఆశ్చర్యకరం. ఇక చివరగా ఆయన మామూలు మనుషులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు తన విలువైన ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన ఆ ప్రేమ ఆశ్చర్యకరం. జరగబోయే అనేకమైన అవమానాలు, శ్రమలు, గాయాలు, హింసలు, శిలువయాగం వంటి వాటిని అన్నిటినీ భరించి మన కొరకు ప్రాణం పెట్టడం ఆశ్చర్యకరం. ఆయన శిలువపై ప్రాణం విడిచినప్పుడు జరిగిన అనేక సంఘటనలు ఆశ్చర్యకరం. ఇంకా అద్భుతంగా ఆయన ముగించి 3వ నాడు తిరిగి లేవడం ఇంకా ఆశ్చర్యకరం. ఆయన మరణించడం, 3వ నాడు తిరిగి లేవడం ఎంతో ఆశ్చర్యకరము, అద్భుతము. ఆయన జీవితమంతా ఆశ్చర్యకరం. కనుక ఆశ్చర్యకరుడు అన్న పేరు ఆయనకు సరిగ్గా తగినది. ఇక 2వదైన ఆలోచనకర్త. అవును, ఆయన నోట నుండి జాలువారిన అనేకమైన జాలిగల మాటలు, దయగల మాటలు సమస్తమును మనకు ఆదరణ కలిగించేవి. అంతేకాదు మనకు ఆలోచననిచ్చి మనలను, మన జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించుకోవడానికి తగిన ఆలోచనలను ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు ప్రభువైన యేసు. అప్పుడే కాదు, ఇప్పుడు, నిరంతరము. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. దేవుని వాక్యము బలమైనది, స్వస్థపరిచేది, ఆదరణనిచ్చేది, మనలను నడిపించేది ఆయన వాక్యమే. ఆదియందు నుంచి ఆయన వాక్యము ఉంది. ఆయనే శరీరధారి అయి మన మధ్యలో నివసించాడు. అందుకే కీర్తనాకారుడు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని రాశాడు. మన సమస్యలలో, కష్టములలో, అనారోగ్యములలో, దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు మనలను ఆదరించేది, నడిపించేది దేవుని వాక్యమే. ఇక 3వదిగా బలవంతుడైన దేవుడు. దేవుని బలము వర్ణించలేనిది. ఆయనను మనము మన బలముగా చేసుకున్నట్లయితే ఆయనే మన బలముగా ఉంటాడు. ఆయన దక్షిణహస్తము మహోన్నతము. ఆయన దక్షిణహస్తము బలమైనది, సాహస కార్యములు చేయగలదు. దావీదు అందుకే దేవునిని యెహోవా నా బలమా అన్నాడు. అందుకే అంత పెద్ద గొల్యాతును యెహోవా నామమున జయించగలిగాడు. యెహోషాపాతు, హిజ్కియా వంటి రాజులు గొప్ప బలము కలిగిన రాజులను ఓడించగలిగారు. అది దేవుని హస్తము చేసిన యుద్ధము. మోషే ద్వారా జరిగించిన అద్భుత కార్యములు, యెహోషువ ద్వారా జరిగిన అద్భుత కార్యములు సమస్తమును ఆయన బలము ద్వారా జరిగినవే. సంసోను చేసిన కార్యములు కూడా దేవుని బలముతో జరిగినవే. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నింపబడితే అప్పుడు ప్రతి మనిషి కూడా బలవంతుడవుతాడు. ఆయన బలవంతుడైన దేవుడు.
మృతులను సజీవులనుగా చేయగలవాడు, స్వస్థతనిచ్చే దేవుడు, అపవిత్రాత్మలను పారద్రోలే దేవుడు, ఇంత బలవంతుడైన దేవుడు మనకు దేవుడు, మా దేవుడుగా ఉండడం, దేవుడు మనలను ప్రేమించి ఆయనను మనకు అనుగ్రహించడం దేవుని కృప. నాలుగవదిగా ఆయన నిత్యుడవు తండ్రి. ఆయన దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి కూడా. ఆయన నిత్యము, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉంటూ మనలను స్వంత తండ్రి వలె, స్వంత తండ్రి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించే తండ్రి. ఏ విధంగా తండ్రి తన పిల్లలకు వారికి కావలసినవన్నీ ఇస్తాడో, ఏ విధంగా అయితే తండ్రి తన పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తాడో, అలాగే ఈ తండ్రి మన పరలోకపు తండ్రి. మనము ఒక తండ్రి యొద్దకు ఎంత ఫ్రీగా వెళ్ళగలుగుతామో, అలాగే ఆయన సన్నిధికి వెళ్ళి మన సమస్యలను, మన కష్టాలను ఆయనకు చెప్పుకోవచ్చు. అందుకే పరలోకమందున్న మా తండ్రి అంటూ మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. మనకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలుసును అని ప్రభువు చెప్పాడు. అలాంటి గొప్ప ప్రభువు మనకు ఈ లోకానికి ఒక సామాన్య వ్యక్తిగా, మనకు శిశువుగా అనుగ్రహింపబడ్డాడు. మనము ఎంతో ధన్యులం కదా. ఇక చివరిగా ఆయన పేరు సమాధానకర్త, యగు అధిపతి. కొండమీద ప్రసంగంలో ప్రభువైన యేసు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడతారు అని చెప్పాడు. మనము పాపులము, మనకు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి అర్హులం కాదు, యోగ్యులం కాదు. పాత నిబంధన కాలంలో జనులు కేవలం మందిర ఆవరణ, బలులు అర్పించే స్థలమునకు మాత్రమే వెళ్ళగలరు. కానీ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు వారికి అధికారం లేదు. యాజకుల ద్వారా వారు చేసే బలియాగములు, కోడెలు, గొర్రెలు, పావురాల వంటి వాటి రక్తమును చిందించుట ద్వారా మాత్రమే వారు వారి పాపముల నుండి విడుదల పొందేవారు. అయితే అది ప్రతి ఏటా వారు చేయవలసి వచ్చేది, అనేక రకాల బలులు అర్పించవలసి వచ్చేది. అయితే దేవుడు మనలను ప్రేమించి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపముల పరిహారం కొరకు తన ప్రియమైన కుమారుడు, పాపరహితుడైన తన కుమారుని సిలువ మీద బలియాగం చేసి ఆయన విలువైన రక్తమును ఒక్కసారే కార్చుట ద్వారా అందరి పాపములకు పరిహారము, విమోచన కలిగించాడు. ఎవరైతే ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి వెంటనే పాప పరిహారం జరుగుతుంది, విమోచన జరుగుతుంది, శాప విమోచన జరుగుతుంది. మరి వారు దేవుని సన్నిధికి ఫ్రీగా వెళ్ళగలుగుటకు వారికి అవకాశం కలుగుతుంది. దేవుడు ఆ విధంగా శిలువ యాగం ద్వారా మనిషికి దేవునికి ఉన్న మధ్య దూరమును, మధ్యలో ఉన్నటువంటి ఒక బలమైన పాపం అనేటువంటి ఆ తెరను చించివేసి మనకు దేవునికి మధ్య సమాధానమును కలిగించాడు. అందుకే ఆయన మనకు సమాధానకర్తయగు అధిపతి. అంతేకాదు ఆయన మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన పని స్థలంలో, సంఘములలో అనేకుల మధ్య మనకున్న మనస్పర్ధలు, విభేదాలు తొలగించి మనకు సమాధానము కలిగిస్తాడు. మనము దేవుని అంగీకరించినట్లయితే ఆయన ఆత్మ మనకు మన నోటికి తోడై ఉండి మన మాటలను సమాధానపరచువాటిగా చేసి మన ద్వారా కూడా ఇతరుల మధ్య సమాధానపరిచేవారుగా మనము ఉండగలిగేలా చేస్తాడు. ఎందుకంటే ఆయననే సమాధానమునకు కర్త, ఆయనే సమాధానమునకు అధిపతి. ఇన్ని గొప్ప లక్షణములు గల దేవుడు ఈ క్రిస్మస్ సమయంలో మనకు కుమారుడుగా అనుగ్రహింపబడడం ఎంతో గొప్ప ధన్యత. దేవుని ప్రేమకు ఏది సాటి? మనము ఆయనకు ఏమి ఇచ్చి కృతజ్ఞత చెల్లించగలము? మనలను మనము ఆయనకు సమర్పించుకొని మనకు మన జీవితాలను ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకునుట ద్వారా మాత్రమే మనము పూర్తిగా ఆయనకు కృతజ్ఞులమై, విధేయులమై దేవునికి ఇష్టమైన జీవితము జీవించగలము. క్రిస్మస్ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానము, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్న ఆ గొప్ప వాగ్దానము, ఈ గొప్ప వాగ్దానము దేవుడు మనకిచ్చినాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. అలాంటి దేవుణ్ణి మనం దేవునిగా కలిగి నిత్యము సంతోషముతో మరి
సమాధానముతో దేవుని సన్నిధిలో జీవించగలుగుదుమగాక. పరిశుద్ధుడా, మా పరమతండ్రి, దయామయుడ, కృపామయుడ, నీకు వందనములు. నీవు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నీవు మాకు నిన్ను మాకు దేవుడు అనుగ్రహించినందుకు మేము వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీవు ఒక శిశువుగా మాకు కుమారుడుగా అనుగ్రహింపబడినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఆశ్చర్యకరుణవి, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవగు తండ్రివి, సమాధానకర్తయుగ అధిపతివి అయినటువంటి గొప్ప దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మా తండ్రి, మా జీవితాలలో ప్రతి విషయంలో కూడా మీరు ఉండండి తండ్రి. ప్రతి విషయంలో మాకు ఆలోచన చెప్పండి. ప్రతి విషయంలో మాకు సమాధానం కలిగించండి. ప్రతి విషయంలో మాకు తండ్రిగా ఉండండి. ప్రభా, మా ప్రతి విషయంలో తండ్రి మీరు ఇన్వాల్వ్ అయ్యి మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి శక్తిహీనత, ప్రతి విధమైనటువంటి సమస్యలు, నాయన మాకున్నటువంటి ప్రతి కష్టము, అనారోగ్యము సమస్తంను కూడా తొలగించగలిగిన గొప్ప దేవుడు, మాకున్న కొరతలను తీర్చగలిగినటువంటి దేవుడు తండ్రి, మీరు తండ్రివి గనుక మీ సన్నిధిలో మేము అడుగుతున్నాము. మాకున్న ప్రతి సమస్యను తీర్చమని, మాకున్న కొరతలను తీర్చమని, మా అవసరతలను తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా, మేము నిన్ను గురించి ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా జీవితంలో నీవు మరి నిత్యము తండ్రిగా ఉంటూ, ప్రభా సమాధానకర్తయుగ అధిపతిగా ఉంటూ, మా ప్రభా మాకు ఆలోచనకర్తగా ఉంటూ, బలవంతుడైనటువంటి దేవునిగా ఉంటూ, మా సమస్యలన్నిటినీ మేము జయించగలిగేటట్లు, ముఖ్యంగా సాతాను క్రియలను జయించగలిగేటట్లుగా మాకు నీ యొక్క బలమును, నీ యొక్క ఆత్మ బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకే స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మా ప్రభా, ఆశ్చర్యకార్యములు మా జీవితంలో చేయండి. మా ప్రభా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతయు మాకు తోడుగా ఉండండి. రాత్రి అంతయు తోడై ఉండి ఈ పెందలకడ మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చినారు నాయన, నీకు వందనములు. మా ప్రభా, ఈ దినమంతయు మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా ప్రభా, మమ్మల్ని నీ మహిమార్థం వాడుకోనండి. విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ప్రభా, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, ఎంతమంది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో అలాంటి వారిని మీరు కనికరించి వారి కార్యములలో జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, వివాహ ప్రయత్నంలో సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎంతమంది అయితేనైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, అలాంటి వారిని నైనా మరి ఒక తండ్రి వలె ప్రభా నీ సన్నిధిలో మేము అడుగుతున్నాము. నీవు ఒక తండ్రివి ప్రభా, మా కోరికలను తీర్చే తండ్రి అయినటువంటి దేవుడవు తండ్రి. ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడవు ప్రభా. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. మరి వారికి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి. ప్రపంచమంతటా శాంతి సమాధానములను అనుగ్రహించండి. గొప్ప దేవ, నీకు స్తోత్రములు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక ప్రొసీజర్స్ గుండా డయాలసిస్ వంటి తండ్రి మరి సర్జరీలు అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయతో క్షేమంగా నడిపించమని, ప్రభా ఆరోగ్యకరంగా వారిని తిరిగి ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ నీ రక్త పరీక్షకు అప్పగించుకుంటున్నాము. మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను ఆశీర్వదించి వారికి కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించి నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా శరీరంలో ఉండే ప్రతి అనారోగ్యమును తొలగించి స్వస్థతను ఆరోగ్యంనివ్వండి. నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా వారికి కావాల్సిన అనేకమైన దీవెనలు అనుగ్రహించండి. గడిచిన సంవత్సరం అంతా చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ సంవత్సరం ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, యెరూషలేమును మరి ఇజ్రాయెల్ దేశమును
జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి క్షేమం, వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, నీవు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.